కూడా అధికారికంగా ఉత్సవాలు జరపనటువంటి బిల్లు. అదేవిధంగా 8 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ కూడా ఏనాడు అధికారికంగా అది ఉత్సవాలు జరపలేదు. కానీ ఈ రోజున తెలంగాణ గడ్డ మీద పోటాపోటీగా టీఆర్ఎస్ బీజేపీ అధికారం యొక్క ఆట లోపల భాగంగా ఈ యొక్క తెలంగాణ పోరాటాన్ని జాతీయ సమైక్యత దినోత్సవం అనేటువంటి టీఆర్ఎస్ పేరుతోనే అదేవిధంగా వేడుకలు జరపమని బీజేపీ పార్టీ పోటా పోటీ పడి చరిత్రను వక్రీకరించే ఇలాంటి ఆటలు కొనసాగనివ్వద్దని యువతకు, ప్రజాస్వామిక శక్తులకు, ప్రగతిశీల శక్తులందరూ కూడా ఆలోచించాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులుగా ఈ ప్రాంతం అన్యాయానికి, అవినీతికి, అదేవిధంగా అధికార ఆర్భాటాలకు తలంగకుండా ప్రజలు మరొకసారి సమైక్యమై తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే సాధించుకున్నామో అదేవిధంగా తెలంగాణ గడ్డ మీద కూడా ప్రజాస్వామిక హక్కులు కాపాడడం కోసం మనందరం కూడా సంఘటితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాను. తెలంగాణ అమర వీరులకు జోహార్లు, తెలంగాణ అమర వీరులకు నాటి తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల త్యాగాలను సాధిస్తాం, నాటి తెలంగాణ పోరాట అమర వీరుల యొక్క ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం.